ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ధనుర్మాసం అంటే రవి సంక్రమణం అయిన తర్వాత అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం దీనినే మనం పండుగ నెల కొన్ని చోట్ల పీడ నెల నేలగంట నేలగంట పట్టడం అని కూడా పిలుస్తుంటారు ఈ మాసం మొదలుకొని రంగుల ముగ్గులతో వాకిలన్నీ అలంకరించుకుంటాము వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే రోజు కనుక వైకుంఠ ద్వారాలు వేసుకుంటారు గొబ్బిమ్మలని పెట్టుకుంటూ ఉంటారు ధనుర్మాసం పదిహేను పదహారు తారీఖుల్లో చంద్రమానం ప్రకారంగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం పదహారవ తేదీన గురువారం ధనుర్మాసం ప్రారంభమవుతుంది తిది వచ్చేసి త్రయోదశి ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఈ మాసం ప్రత్యేకత విష్ణు భగవాని పూజించడం ధనుర్మాసంలో చేయవలసిన వ్రతం తిరుప్పావై వ్రతం తిరుప్పావై పూజలు వ్రతాలు ముక్కోటి ఏకాదశి వ్రతం ధనుర్మాసంలో తిరుమలలో ప్రతిరోజు స్వామివారికి వినిపించే సుప్రభాతానికి బదులుగా ప్రతిరోజు ఉదయాన్నే తిరుప్పావై పట్టణం స్వామివారికి వినిపిస్తుంటారు తిరుప్పావై పట్టణం పఠించడం ఈ మాసంలో ప్రత్యేకంగా కొన్ని చోట్ల చేస్తుంటారు శ్రీనివాసుని శయనానికి బదులుగా శ్రీకృష్ణ పరమాత్ముని శయనం ఈ మాసంలో తిరుమలలో ప్రత్యేకంగా ఉంటుంది పండగ నెల ప్రారంభమైన తర్వాత శుభకార్యాలు చేయరు పెళ్లి ముహూర్తాలు ఉండవు రవి సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఈ నెల రోజులు విష్ణు పూజ విష్ణు ఆలయాల్లో ప్రత్యేకంగా ఆండాల్ అమ్మవారు స్వామివారిని ఏ విధంగా పూజించారో ఆ విధంగానే పూజా కార్యక్రమాలు జరిపిస్తుంటారు ధనుర్మాస వ్రత ఆరంభం ముక్కోటి ఏకాదశి వ్రతం అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి యొక్క పూజలు ప్రత్యేకతలు వీటి గురించిన వివరాలన్నీ నేను మీకు లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ధనుర్మాసం యొక్క ప్రత్యేకతని తెలియచేశాను నేను తెలియచేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు అలాగే మీ వ్యాలుబుల అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్